యూనిఫామ్ కింద ఇచ్చే ఈ క్లాత్ గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ క్లాత్ ఈ రోజు ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం. పిల్లలందరూ కూడా చక్కగా కనిపించాలి అని యూనిఫామ్ డిజైన్ లో కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన మార్పులు కూడా తీసుకొచ్చాం. పుస్తకాల బ్యాగును కూడా నేడు సంవత్సరం వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పుస్తకాల బ్యాగ్ సైజు ను కూడా పెంచడం జరిగింది. మరింత మెరుగైన బ్యాగును కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ సంవత్సరం ఇంకా మెరుగైన షూస్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ను కూడా మరింత మెరుగుపరుస్తూ ఇంకా ఇవ్వడం జరుగుతా ఉంది. చిన్న పిల్లలు వీళ్ళు ఓటర్లు కాదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం. ఈ రోజు విద్యా కానుక పండుగ కార్యక్రమంలో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విద్యా కానుక కిట్స్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 1042 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు మన పిల్లలందరికీ కూడా మంచి చేయడానికి వాళ్ళ మేనమామ ముందుకొస్తాడు. అక్షరాల 43,10,000 మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ అక్షరాల ఒక్కొక్క కిట్టు, ఈ స్కూల్ బ్యాగ్ అయితేనేమి, ఈ స్కూల్ బ్యాగ్ తో పాటు ఇచ్చే యూనిఫామ్స్ అయితేనేమి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, షూస్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, ఇంకా వగైరా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే ఈ విద్యా కానుక కిట్టు ఒక్కొక్క పిల్లాడికి ఇచ్చే ఈ కిట్టు అక్షరాల 2,400 రూపాయలు ఒక్కొక్క కిట్టు ఖర్చు చేసి ప్రతి పిల్లాడికి కూడా ఈ రోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. ఆ పిల్లల ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.